సమర్థవంతమైన అధికారులు లేకపోతే ఈ విధంగానే ఉంటుందని ప్రభుత్వ అధికారులు నియమిస్తుందని వారి వారి విధులను వ్యతిరేకంగా పనిచేసే వారిని సస్పెండ్ చేస్తూ లేదా ఎంక్వైరీ చేసి వారు మరోసారి తప్పు చేయకుండా చేయాలనేది నా ఉద్దేశం. ప్రస్తుత కాలంలో పైరవీరులు ఎక్కువైపోయి మాకు సపోర్ట్ ఉందని వారు తప్ప చేయడానికి సాహసిస్తున్నారని అందుకే ఎంక్వైరీ వేయాలనే ఉద్దేశం. స్కామ్లు ప్రతి ప్రభుత్వ హయాంలో జరుగుతూనే ఉంటాయి. ఇక ప్రభుత్వాల హయాంలో కూడా స్వాతంత్రం వచ్చిన నాటి నుండి నేటి వరకు కూడా ఎన్నో స్కామ్లు ఉన్నాయి. వాటి గురించి కావాలంటే నేను మీకు అందించగలను. ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ 9 ఏళ్లలో ఎన్ని సంక్షేమ పథకాలు తీసుకొచ్చిందనే విషయం మనందరికీ తెలిసిందే. ఇక సంక్షేమ పథకాలు కూడా తెలంగాణ రాకముందు తెలంగాణ వచ్చాక అనేక విధంగా ప్రజల్లో వారి మనసులో సుస్థిర స్థానం పొందాయి. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ ఫలాలు వాటి అమలు తీరు క్షేత్రస్థాయిలో ఉన్న కొంతమంది వల్ల చెడు పేరు వస్తుందని వాస్తవ స్థానిక సంస్థలు స్వతంత్ర సంస్థలు వారి స్వతంత్ర వారి చేతుల్లో ఉన్నప్పుడే వారి పరిధిలో ఉన్నదే ప్రతి వాటికి న్యాయం జరుగుతుందని వెల్లడించారు. తెలంగాణ ఐటి పురపాలక శాఖ మంత్రివర్యులో కేటీఆర్ గారికి, జిల్లా మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారికి, తుంగతుర్తి శాసనసభ్యులు గాదర్ కిషోర్ కుమార్ గారికి, సిడిఎంఏ గారికి, మున్సిపల్ కౌన్సిల్ తరపున నమస్కారం. తిరుమలగిరి మున్సిపాలిటీ ఏర్పడి 6 సంవత్సరాలు అయినప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు నిధులు ఇచ్చి మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రోత్సహిస్తున్న మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్న గత 6 ఏళ్లలో ఇన్ఛార్జ్ అధికారుల పాలన వలన ప్రజలు విసిగిపోయి ఉన్నారు. ఈ మున్సిపాలిటీలో మున్సిపల్ కమిషనర్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, శానిటరీ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ ఇంజనీర్, అకౌంటెంట్, హెల్త్ ఆఫీసర్ వీరందరూ ఇన్ఛార్జి అధికారులే. ఈ ఇన్ఛార్జి అధికారులు మున్సిపాలిటీ ఆఫీస్కి చుట్టపు చూపుగా 3 నెలలకు ఒకసారి, 4 నెలలకు ఒకసారి వస్తున్నారు. ఇక టౌన్ ప్లానింగ్ విషయానికి వస్తే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ రాక 4 నెలలైంది. గౌరవ కేటీఆర్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి టీఎస్ బీపాస్ మా అధికారులకు అలీబాబా అద్భుత ద్వీపం లాంటిది. గత 2 సంవత్సరాల నుండి కోర్టు కేసులలో ఉన్న భూములకు బిల్డింగ్ పర్మిషన్స్, నాలా కన్వర్షన్ లేని వ్యవసాయ భూములకు హౌస్ నెంబర్స్ కేటాయించి బిల్డింగ్ పర్మిషన్స్, ఎఫ్టీఎల్ల వెంచర్లకు పర్మిషన్లు, గ్రామ పంచాయతీ లేఅవుట్ల 10% లాంటి భూమి ని సంరక్షించుకోకపోవటం లాంటివి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. వీటన్నిటిపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలి. ఎవరైనా దరఖాస్తుదారుడు టౌన్ ప్లానింగ్ విభాగంలో దరఖాస్తు చేసుకుంటే సంబంధిత అధికారులు నెలల తరబడి పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈ మధ్యనే సూర్యాపేట రోడ్డుకి ఇరువైపులా ఉన్న భూమి కోర్టు కేసులో ఉన్నప్పటికీ బిల్డింగ్ పర్మిషన్లు ఇచ్చినట్లు తెలుస్తుంది. దీనికి సమాధానం సంబంధిత అధికారులు తెలియజేయాలి.